కార్తిక్ దీపలు ఇద్దరూ కూడా కలవాలి అంటే, ఇక్కడ కార్తిక్కి తనకి పిల్లలు పుడతారు అనే విషయం స్పష్టం అవ్వాలి. లేదా కార్తిక్కి దీపం మీద ఉన్న అనుమానం తొలగిపోయి విహారీకి దీపకి ఉన్న సంబంధం కేవలం అన్న చెల్లెళ్ళ సంబంధం అని మాత్రమే తెలుసుకోవాలి. అయితే దీప గురించిన అసలు నిజాయితీ తెలిసిన మనుషులు ఇద్దరే వ్యక్తులు. అంటే సాక్ష్యాధారాలతో తెలిసిన వ్యక్తులు ఒకటి మౌనిత, అయితే రెండు దుర్గ. అయితే మౌనిత తనని బంధించినప్పటి నుంచి దుర్గ క్యారెక్టర్ కనిపించడం లేదు. కానీ తప్పకుండా దుర్గ ఒక మంచి సాక్ష్యాధారాలతో మన ముందుకు వస్తాడన్న నిజం మాత్రం కార్తీక దీపం సీరియల్ చూసే ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ఇక ఇదే క్రమంలో మళ్ళీ దుర్గ వేరొక అవతారం, అంటే డాక్టర్ వెంకట్గా తన రంగు రూపు అన్నీ మార్చుకుని మళ్ళీ సీరియల్లోకి వచ్చాడు. అయితే మొదటిగా మనం గమనించినట్టయితే ఇప్పటి వరకు కార్తిక్తోనూ అలాగే మౌనితతోనూ మాట్లాడాడు. ముఖ్యంగా కార్తిక్తో మాట్లాడుతున్నప్పుడు కార్తిక్ అటువైపు తిరిగి ఉన్న కార్తిక్ని పిలిచి మళ్ళీ పలకరించి నేను డాక్టర్ వెంకట్ని చెప్పాడు. ఇక మౌనితతో తను యాదృచ్ఛికంగా కలిసినప్పటికీ కూడా నేను డాక్టర్ వెంకట్నని, మీరు అనుకుంటున్న దుర్గని కాదని చెప్పాడు. ఇక మౌనిత కార్తిక్ కాకుండా మిగిలిన మూడో మనిషి ఎవరు అంటే ఖచ్చితంగా దీపని కలవబోతున్నాడు దుర్గ. అవును, ఇక దీపని కలిసిన తర్వాత దుర్గ తన అసలు రంగు, అంటే నేను దుర్గనేనని, డాక్టర్ వెంకట్ అని నాటకం ఆడుతున్నానని, ఇదంతా నీకోసమేనమ్మా దీపమ్మా అని చెప్తాడా, లేకపోతే దీపని కూడా డాక్టర్ వెంకట్ అని నమ్మిస్తాడా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈసారి మాత్రం దుర్గ మంచి మాస్టర్ ప్లాన్తోనే వచ్చినట్టున్నాడు. ముఖ్యంగా మౌనిత ఆట కట్టించడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తుంది.